మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అని మనందరికీ తెలిసిందే అదే ప్రూఫ్ చేశారు మన ఎల్ఎండి మెట్రో రైల్ హైదరాబాద్ విమెన్ లోకో పైలట్స్ సో ప్రస్తుతం మనము అమీర్పేట్కి వచ్చేసాం సో ఇంకెందుకు లేట్ వాళ్ళతో మాట్లాడేదాం ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ లోకో పైలట్స్ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాం హాయ్ హలో మీ పేరు లక్ష్మీ అనుష సో మీ గురించి చెప్పండి యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ Completed graduation from Aurora Scientific Technological and Research Academy in the stream of Electronics and Communication Engineering. Me pair cheppandi and tell us something about yourself, your education qualification. Hi, my name is Kinara Ramsetti. I pursued my graduation in TKR College of Engineering and Technology in Electrical Engineering. Me pair. Okay, myself Sarita Muttoju. I am from Bibinagar, Yadadri, Bongai district. I am a BTech graduate from Vignan University in the field of Electronics and Communication stream. Okay, so tell me something about yourself. Hi, myself Sarita Balasani. I'm from Karimnagar district. I have studied in Trinity Engineering College of Technology and I'm triple graduate. So Sarita annaru kada? Yeah. Okay, Sarita, meeru enduku loco pilot avvalani anukunnaru ante vere vere chaala software unnai idi idi kada. So why did you choose this field? అమ్మాయిలు చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో చేస్తున్నారు కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఒక ప్రొఫెషన్ ఓన్లీ గర్ల్స్కి ఇదే ప్రొఫెషన్ అని పర్మనెంట్గా ఉండకుండా సో ఒక రోల్ మనం ఇన్స్పిరేషన్గా అవ్వాలి సో ఒక డిఫరెంట్ రోల్ చూస్ చేసుకుంటే మనలాగా ఇంకా వేరే వాళ్ళు కూడా రావచ్చు అని చెప్పి అనిపించింది అండ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కంఫర్టబుల్గా ఉంది అండ్ ఇంకా వేరే గర్ల్స్ కూడా రావడానికి చాలా బెటర్ ప్లేస్ ఓకే సో రోల్ అన్నారు మీరు అందరికీ రోల్ మోడల్ అంటూ ఒకరు ఉంటారు సో మీకంటూ రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా రోల్ మోడల్ అంటూ లేరు బట్ ఒక ఇన్స్పిరేషన్ ఒక సపోర్ట్ అనేది నా ఫ్యామిలీ నుంచి ఉంది మా ఫాదర్ ఉన్నారు సో చదువుకున్నాము కాబట్టి ఒక డిఫరెంట్ ఫీల్డ్లో చేయాలి సో ఆ సపోర్ట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది అండ్ చేశాక ఏదో ఒక డిఫరెంట్ ఒక రోల్ అనేది ఆ రోల్ నుంచి ఒక రెస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో సాఫ్ట్వేర్ ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కానీ ఈ రోల్కు ఉన్న రెస్పెక్ట్ మేము చూస్తున్నాము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము ఐఎమ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ ఓకే సో సరిత యూ బీయింగ్ విమెన్ లోకో పైలట్ ఫర్ దిస్ మెట్రో రైల్ హౌ ఇస్ యువర్ ఫీలింగ్ అంటే ఎలా అనిపిస్తుంది మీకు I really very proud of this being as a loco pilot because in this Hyderabad metro there are so many gents are working and so many fields so many people mostly are gents so as a women part of Hyderabad metro as a challenging career it will be a really big task for us but really very happy to be a part of this Hyderabad metro ఓకే చాలా హ్యాపీగా అనమాట ఎస్ రియల్లీ హ్యాపీ రియల్లీ హ్యాపీ సో ఇంత కష్టపడి మీరు ఈ స్టేజ్కి వచ్చారు కదా ఎలాంటి ట్రైనింగ్ త్రూ వెళ్ళారు సో ఇనిషియల్గా ఆఫ్టర్ ఇంటర్వ్యూ వీ హావ్ గోన్ త్రూ సెవెరల్ టెస్ట్ లైక్ సైకలాజికల్ టెస్ట్ విజన్ టెస్ట్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఆర్డిఎస్ఓ అండ్ ఆల్ ద ప్రాసెస్ వాజ్ ఇన్ ఇట్స్ లైక్ ఎ స్క్రీనింగ్ టెస్ట్ సో వీఆర్ డివైడెడ్ ఇన్ టు సెవెరల్ టెస్ట్ So after that we gone through simulator like it's like a train which we can drive we are having hands on practice ma hands on practice icharu different different location lo elanti speeds maintain cheyali senior support anedi chaala baagundi ikkada so proper training icharu kabatti mem main line ki vachaka with passengers tho drive chestunnappudu aa feeling anedi chaala excited ga untundi plus challenging ga untundi బికాస్ యాజ్ విత్ ప్యాసింజర్స్ అనేది చాలా డిఫికల్ట్ సో వీ ట్రావెల్ దెమ్ సో దట్ వీ కెన్ రీచ్ దెమ్ టు దట్ డెస్టినేషన్ సో హ్యాపీగా ఉంటుంది బట్ ఇట్ ఈస్ రియల్లీ ఛాలెంజింగ్ వన్ ఫర్ ఏ ఉమెన్ సో ఇప్పుడు మీరు చెప్పారు కదా అంటే ప్యాసింజర్స్ని ఎక్కించుకొని వెళ్ళడం ఒక ఎత్తు సో అంతకుముందు మీరు ప్యాసింజర్స్ని ఎక్కించక ముందు మీ ట్రైనింగ్ పీరియడ్లో సుమారు ఎన్ని కిలోమీటర్స్ మీరు ట్రైనింగ్ పీరియడ్లో డ్రైవ్ చేస్తుంటారు సో బేసికల్లీ 450 కిలోమీటర్స్ అని ఉంటాయి సో దాంట్లో డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ వీ హ్యావ్ డిపో ఉంటుంది డిపోలో ఎలాంటి స్పీడ్స్ మెయింటైన్ చేయాలని అదొక ట్రైనింగ్ ఉంటుంది టెస్ట్ ట్రాక్ షంటింగ్ అని డిఫరెంట్ లొకేషన్స్కి ఎలా ట్రైన్ని మూవ్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ బాగా ఉంటుంది ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత మెయిన్ లైన్కి వచ్చేసి అబ్జర్వేషన్ ఉంటుంది లైక్ వీఆర్ అండర్ సీనియర్స్ ట్రైన్ ఆపరేటర్స్ సీనియర్ సుపీరియర్స్ సో దట్ ట్రావెలింగ్ అనేది ఎలా ఉంటుంది వితౌట్ ప్యాసింజర్స్ సో ఆ ట్రైనింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక 450 కిలోమీటర్స్ డ్రివెన్ వీఆర్ డ్రివెన్ ఇన్ మాన్యువల్లీ సో దట్ వీఆర్ కాన్ఫిడెంట్ టు ఫేస్ ఎనీ ఫెయిల్యూర్స్ ఇన్ ద సిచ్యువేషన్స్ ఆల్సో సో అనుష వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ యూ హావ్ బీన్ ఇన్ టు యు నో టెక్నికల్ పార్ట్ ఉంటుంది కదా సో అందులో ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు
Initially in metro, we call the train as rolling stock. Regarding rolling stock, what are the things inside the rolling stock? What is happen when we brake or motor? When we move, what will be the procedure? And about the track signaling, OHE, and OHE is nothing but overhead equipment. What are the functionalities? All that we will be learning. And before, after getting selected for the interview, we will be going to the induction. Like, it's just an overview of the what the metro is. And next, we will be having safety procedures. What are the safety procedures you are going to follow when you are dealing with the passengers? And in emergency situations, when and where the train stops, what are the next step we are going to do? We will deal with that. We are trained and confident enough to do that. Okay, so did you feel stressed ga anpichinda epudaina local pilot training lo unnappudu epudaina stress anpichinda bhayam esinda? Yeah, I'm feared. In initial 3 months, I was very scared to take the train and to drive the train with the help of that my supervisors and senior TO support. It was habituated. Okay. So and no stress at all right now. I love this job and enjoy this job. Okay, so until and unless you won't enjoy your job, it won't be 100%. Yeah, it was just like a driving car with taking my family. Okay, driving car, taking your family. And ఇక్కడ passengers అందరిని ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని చక్కగా సేఫ్ గా ఏదో ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళ డెస్టినేషన్స్ కి రీచ్ చేస్తున్నారు. Yes. Okay. So వాళ్ళందరి తరపున నేను మీకు థాంక్యూ చెప్తున్నాను. Thank you. Okay, కిన్నరా, so 100 people లో మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు కదా, so ఎలా ఫీల్ అయ్యారు అండ్ వాట్ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్? ఫస్ట్ వస్తది అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే అంత మంది రాశారు, సో మనకి వస్తుందనేది ఛాన్స్ లేదు. సో నేను ఒక్కొక్క టెస్ట్ పాస్ అవుతున్నప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాను, సో ఒక్కొక్క టెస్ట్ పాస్ అవుతున్నప్పుడు ఓకే నాకు వస్తుంది అదే కాన్ఫిడెన్స్. అండ్ ఇది డిఫరెంట్ ఫీల్డ్, ఈ డ్రైవ్ ఒక అమ్మాయి ట్రైన్ డ్రైవ్ చేస్తుందంటే అది పెద్ద మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉమెన్ సాఫ్ట్వేర్ వెళ్తారు, సో చాలామంది కూడా ఇంత అంటే టఫ్ ఫీల్డ్ ఎవరు ఎంచుకోరు కదా, సో అందుకు నేను ఇంట్రెస్ట్ చూపించి ఇటు హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చాను. అండ్ నౌ ఇప్పుడు నాకు 3 ఇయర్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది. Okay, so you being a woman, how hard was it to handle the stress while you were in training? Training lo ante first fear untundi, ela untundi ikkada, ela manam handle chestam ee situations, ela train lo board avvali, ela ee things carry cheyali, avanni untundi. బట్ అవన్నీ ఓవర్కమ్ చేసి మేము ఇక్కడికి వచ్చాము. అంటే అవన్నీ మాకు సూపీరియర్స్ చాలా సపోర్ట్ చేసి అవన్నీ చెప్తారు మాకు ముందు, సీనియర్ టీవోస్ కానీ వాళ్ళందరూ సపోర్ట్ మాకు ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళందరూ అలా చెప్పడం వల్ల మాకు ఎంత పెద్ద స్ట్రెస్ అనేది ఉండదు. ఇప్పుడైతే ఇంకా అసలు ఆ స్ట్రెస్ ఫీలింగ్ లేదు, వెల్ ట్రైన్డ్ అయిపోయి మేము ఇక్కడికి వచ్చాము కాబట్టి. సో మీరు ఒక్క రోజులో ఎన్ని వర్క్స్ జాబ్ చేస్తారు, ఎన్ని వర్కింగ్ అవర్స్ ఉంటాయి అండ్ ఎన్ని స్టేషన్స్ కవర్ చేస్తారు? సో మేము వచ్చేసి 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్లో వస్తాము. సో వీల్ కవర్ అప్ టు 23 స్టేషన్స్ ఫ్రమ్ నాగోల్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ లైన్ 3, కారిడార్ 3లో వర్క్ చేస్తున్నాను. సో నాగోల్ టు రాయదూర్ వరకు స్టేషన్స్ అన్ని కవర్ చేశాను, విత్ బ్రేక్స్ ఉంటాయి. సో 6 అవర్స్ మేము ట్రైన్లోనే వర్క్లోనే ఉంటాము. ఓకే, సో మీరు కూడా సేమ్ వర్కింగ్ అవర్స్ అండ్ సేమ్ ప్యాటర్న్? సేమ్ ప్యాటర్న్. మాకు 3 ట్రిప్స్ చేస్తాము డైలీ, ఎవ్రీ ట్రిప్కి 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో మాకు బ్రేక్ వచ్చేసి 20 మినిట్స్ అలా బ్రేక్ వస్తూ ఉంటుంది, ఓవరాల్గా ఒక 2 అవర్స్ బ్రేక్ వస్తూ ఉంటుంది. 6 అవర్స్ మేము ట్రైన్లో స్పెండ్ చేస్తాం. ఓకే, సో 6 అవర్స్. యా, మీ ట్రాక్ ఏది, మీరు ఎక్కడ నుంచి ఎక్కడ వచ్చారు? మేము నాగోల్ టు రాయదుర్. సో మీరు ఇద్దరం ఆల్మోస్ట్? యా, మేము ఇద్దరం సేమ్ లైన్. ఓకే, ఒక రోజు ఎన్ని ట్రిప్స్ చేస్తున్నారు? 3 ట్రిప్స్ చేస్తూ ఉంటాం. 3 ట్రిప్స్? యా. ఓకే, సో మీరు చెప్పండి, మీరు ఏ లైన్లో అంటే ఎన్ని గంటలు పనిచేస్తారు? వాళ్ళైతే 6 అవర్స్ 8 అవర్స్ అని అన్నారు. సో మీరు ఎన్ని గంటలు పనిచేస్తారు అండ్ ఎన్ని స్టేషన్స్ కవర్ చేస్తారు? యాక్చువల్లీ హైదరాబాద్ మెట్రోలో 3 కారిడార్స్ ఉన్నాయి. నేను కారిడార్ 2లో పనిచేస్తాను, దట్ ఈస్ ఫ్రమ్ MGBS టు JBS జూబ్లీ బస్ స్టేషన్. టోటల్ 10 స్టేషన్స్ కవర్ చేస్తాను. ఇన్ ద టోటల్ డ్యూటీ ఆఫ్ 8 అవర్స్, మొత్తం 8 అవర్స్ డ్యూటీ అయితే మాకు, మేము 6 అవర్స్ ట్రైన్లోనే ఉంటాము. అండ్ వీ విల్ బి కవరింగ్ 8 ట్రిప్స్ డైలీ. 8 ట్రిప్స్? ఓ మై గాడ్, 8 ట్రిప్స్. ఓకే, మీరు చెప్పండి. సో మీరు కూడా సేమ్ లైనా? ఓకే, డిఫరెంట్. సో మీరు చెప్పండి. నేను కారిడార్ 1లో డ్రైవ్ చేస్తాను, మియాపూర్ టు ఎల్బీ నగర్. మాది 8 అవర్స్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్. 3 ట్రిప్స్ డ్రైవ్ చేస్తాను నేను డైలీ, 6 అవర్స్ ట్రైన్లో ఉంటాం మేము. ఓకే, 6 అవర్స్? ఎందుకు అంటే డిఫరెన్షియేట్ ఎందుకు అవుతుంది అంటే 3 షిఫ్ట్స్ అండ్ 8 అవర్స్, అందరికీ 8 అవర్స్ డ్యూటీ. కానీ మా ఈ లైన్ కారిడార్ 3కి కారిడార్ 1కి 3 ట్రిప్స్ ఉంటున్నాయి. ఓకే, ఈ కారిడార్కి 8 ట్రిప్స్ అంటే వీళ్ళ చిన్నది కదా. ఓకే ఓకే, సో బికాజ్ డిస్టెన్స్ ఉంటుంది. వర్కింగ్ అవర్స్ లో స్ట్రెస్ చాలా ఉంటుంది కదా, సో ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు?
అంటే ఇప్పుడు మాకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మేము హ్యాండిల్ చేయగలుగుతాం ఫస్ట్ లో అయితే పానిక్ అవుతుండే అంటే ఏదైనా చిన్న కొంచెం డిలే అయినా కూడా ప్యాసింజర్స్ వచ్చి అడగడము ఎందుకు అయింది ఇట్లా వాళ్ళని హ్యాండిల్ చేయాలి వాళ్ళు మేనేజ్ చేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటారు వాళ్ళని హ్యాండిల్ చేయాలి మేము ఇక్కడ డిలే కవర్ చేయాలి అండ్ అక్కడ కమ్యూనికేషన్ కూడా చేస్తుండాలి సో ఇన్ అవుతాయి కాబట్టి ఫస్ట్ లో పానిక్ ఉండే ఇప్పుడు అన్ని అలవాటు అయిపోయాయి మాకు హ్యాబిచువేట్ అయిపోయాం వాట్ అన్నిటికీ ఓకే నౌ యు అంత హ్యాబిచువేట్ అయిపోయాం కాబట్టి స్ట్రెస్ ఏం లేదు స్ట్రెస్ ఏం లేదు స్ట్రెస్ ఏం లేదు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు హ్యాపీ అందరూ హ్యాపీగా నో స్ట్రెస్ కాబట్టి హ్యాపీ ఓకే సో హైదరాబాద్ మెట్రో రైల్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఇది కదా So you being a part of Hyderabad Metro Rail as a loco pilot, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా హ్యాపీగా ఉంది స్టార్టింగ్ లో అయితే చాలా ఎగ్జైట్ అయ్యాను సో ఇండియాలో ఇది వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ మెట్రో సో బీయింగ్ పార్ట్ ఆఫ్ సెకండ్ లార్జెస్ట్ మెట్రో అండ్ ఆల్సో లార్జెస్ట్ స్ట్రెచ్ ఇది హైదరాబాద్లో ఒక తెలంగాణ లైక్ తెలుగు స్టేట్స్లో మనకు మెట్రో రావడం అనేది ఇది కొత్త గవర్నమెంట్ మనకి ఇచ్చింది సో ఇందులో వర్క్ చేయడం యాజ్ ఎ విమెన్గా ఫ్రమ్ ఏ విలేజ్ బ్యాక్గ్రౌండ్ మనం ఈ ఫీల్డ్లోకి వచ్చి వర్క్ చేస్తున్నాం అనేది చాలా హ్యాపీ అండ్ వెరీ ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ మీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అనమాట ఓకే సూపర్ సో మీరు యూ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ యునో హైదరాబాద్ మెట్రో రైల్ మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ నేను చెప్పలేదు ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చేవరకు కూడా చెప్పలేదు ఎందుకంటే అటెంప్ట్ చేస్తున్నప్పుడు కూడా ఏమో చెప్పచ్చు అది అవసరమా ఇది అని బట్ వచ్చాక చెప్పాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే మాకు కూడా ఛాన్స్ ఉంటే చెప్పు అని చెప్పేసి అలాంటి కాల్స్ కూడా వచ్చాయి అండ్ ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం అదొకటి అండ్ రిలేటివ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే రిలేటివ్స్లో కూడా ఇలా ఒకటి సపోర్ట్ తోటి వచ్చాము కాబట్టి సో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేయడము అలాంటి సపోర్ట్ అయితే వచ్చింది అందరూ హ్యాపీ ఫ్రెండ్స్ అందరూ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీ ఓకే సో మీరు చెప్పండి మీరు ప్రొఫెషనల్లో ఉన్నారు కదా సో ఒక ఐడి అందరికీ ఒక ఐడియల్ పర్సన్ అన్నట్టు ఉంటారు రోల్ మోడల్ ఉంటారు సో మీకు అలా ఎవరన్నారంటే ఎవరు అంటారు నాకు మా నాన్నగారే రోల్ మోడల్ నాన్నగారే ఓకే ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను ఉన్న ఎక్స్పీరియన్స్ అన్ని నాకు షేర్ చేసేవాళ్ళు అంటే ఎప్పుడు మనం చిన్నప్పుడు ఇలా చేసాము మేము ఇంత కష్టపడ్డాం మేము ఇలా స్కూల్కి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఇంత మీకు ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు అప్పుడు లేదు మీరు ఇప్పుడు మేము ఇస్తున్నాం కాబట్టి మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వండి మేము ఇంకా ఇప్పుడు మేము ఇంత స్ట్రాంగ్ ఉండడం కంటే వాళ్ళే రీజన్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కూడా మేము రాసినాం టెస్ట్లు ఒక్కొక్క టెస్ట్ క్వాలిఫై అవుతుంటే మా డాడీ ఒక హ్యాపీనెస్ ఉండే అనమాట ఆ హ్యాపీనెస్ మాకు ఇంకా ఇక్కడ ఇంకా స్ట్రాంగ్గా ఇక్కడ రావాలి జాబ్ చేయాలని చెప్పేసి ఇంకా ఇన్స్పైరేషన్ మా డాడీ ఇంకా ఓకే మీ డాడీ ఓకే సో మీరు చాలామంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉన్నారు కదా సో ఫైనల్గా అమ్మాయిలు ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు ఏదైనా సాధించవచ్చు అన్న ఒక ఇది ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఫస్ట్లీ డోంట్ ఎక్కడ కూడా భయపడద్దు బి డేర్ టు డూ సంథింగ్ జెండర్ ఈక్వాలిటీ అనేది ఇట్స్ నథింగ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ విలేజ్ ఆర్ సిటీ యూ కెన్ డూ సంథింగ్ ఇఫ్ యు ఆర్ ఫ్రెండ్కి వెళ్తే మీరు ఏదైనా చేయగలరు వనితలు బీ ప్రౌడ్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ బెటర్ దాన్ నథింగ్ చాలా చక్కగా చెప్పారు ఓకే మీరు చెప్పండి అమ్మాయిలు ఎక్కడ తక్కువ కాదని మేము ప్రూవ్ చేస్తున్నాము అమ్మాయిలు ఇక్కడనే కాదు అన్ని రంగాల్లో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అన్నిట్లో ఉన్నారు ఎక్కడ మనం తగ్గొద్దు ఎవరికి భయపడద్దు అంత ముందుకెళ్ళిపోవాల్సిందే అంతే చాలా చక్కగా వెరీ ఇన్స్పైరింగ్ అమ్మాయిలు అన్నప్పుడు ఎప్పుడు భయపడొద్దు అన్నారు సో నేను వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకున్నా అంటే ఒక గోల్ సెట్ చేసుకోండి అది సెట్ చేసుకున్న తర్వాత అచీవ్ అవ్వడానికి మనం మనతో ఎంత అయితే అంత మెయింటైన్ చేయండి సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా లైక్ ఇప్పుడు నీకు నీ మీద నమ్మకం ఉంది అంటే నువ్వు ఏ ఫీల్డ్లో అయినా రాణించగలుగుతావు జస్ట్ బీ స్ట్రాంగ్ అండ్ డూ సెట్ యువర్ గోల్ అండ్ అచీవ్ ఇట్ ఓకే బీ స్ట్రాంగ్ సెట్ యువర్ గోల్ అండ్ అచీవ్ ఇట్ నో వన్ కెన్ స్టాప్ యూ రైట్ చాలా ఇన్స్పైరింగ్ అందరు చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్తున్నారు సో మీరు చెప్పండి ఫైనల్గా మనం అన్నితరకి ఏం చెప్పగలుచుకున్నారు యాజ్ ఏ ఉమెన్ లోకో పైలట్గా నేను ఇచ్చే ఒక ఇన్స్పిరేషనల్ అడ్వైజ్ అంటే అన్ని ఫీల్డ్స్లో వెళ్ళండి ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మనకి సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది అండ్ మనకి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఇస్తుంది కాబట్టి యూటిలైజ్ చేసుకొని వెళ్ళండి ఈవెన్ యూ విల్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ప్రతి ఒక్కరి తరఫున హూ ఆర్ బోర్డింగ్ మెట్రో రైల్ ఎవరైతే బోర్డ్ చేస్తున్నారో వాళ్ళందరి తరఫున a grand salute to all of you ఎందుకంటే ఎన్నో వేల మందిని రోజు మారి మీరు వాళ్ళ డెస్టినేషన్స్కి సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా దించుతారు తీసుకొస్తారు కాబట్టి మీ అందరికీ ఒక గ్రాండ్ అండ్ గ్రేట్ సెల్యూట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే వ్యూవర్స్ చూసారు కదా ఇది వాళ్ళ స్పెషల్ షో విత్ ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఉమెన్ లోకో పైలట్